లేదు హోంమంత్రికి లెటర్ రాస్తాను అంటున్నాడు. మీరు ప్రభుత్వం హోం కూడా మీదే, ఇక్కడ మీరే, ఏమిటి కబుర్లు సొల్లు కబుర్లు నాకు అర్థం కానటువంటి విషయం. కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు. మీరు మీ బాధ్యతగా ఉండాలి. కొన్ని పేపర్లు రాస్తున్నాయి, హీరోగా వెళ్ళాడు ఒక్కడే నడి సముద్రంలోకి వెళ్ళాడు, రఫ్గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట. అయితే స్వామి చెబుతారు, రాయలసీమలో ఒక సామెత ఉంది, ఏందిరా పడ్డామంటే లేదా పడలేదండి ఊరిని ఫిల్టర్ చేశాను అంట. అట్లా ఉంది. ఏంది స్వామి నువ్వు వెళ్ళి అధికారం తిట్టాడు? లేదు, నేను వీరత్వంగా వెళ్ళానని చెప్పేసి ఆ పేపర్ రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప రెండు పనే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆ పక్కనే ఉన్నాడు ఆయన పేరేంటి, మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు, ఆయనకి మామూలు లేకుండా నడుస్తుందా నా తిరిగిడుతాను. అలాగే నీ పక్కనే ఉన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. ఇన్ని పన్నులు మీకు పీడిఎస్లో వేసి వెళ్ళిపోతున్నాయని చెబుతున్నారు కదా, ఆ పీడిఎస్లో వెళ్ళిపోతుంటే పౌర సరఫరాల అధికారులకు తెలియకోకుండాను, ఆ శాఖకు నిర్వహిస్తున్నటువంటి మనోహర్ గారికి తెలియకోకుండాను ఆ టన్నులు మీరు వెళ్ళిపోతున్నాయా? కొట్టేస్తారు క్యాష్, పర్సన్ అయితే కొట్టేస్తున్నారు. ఈ మధ్యన మీరు సీజ్ చేశారే, ఎవరు మన మనోహర్ గారు సీజ్ చేసిన వాటిని ఇప్పించడానికి కమిషన్ కొట్టేశారు కొంతమంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళి నిన్న ఆర్భాటం చేశాడో కమిషన్ రేటు పెరిగిపోయిందంట. అయితే లాభం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు, పోయినసారి కానీ ఎక్కువ కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు పీడిఎస్ బియ్యం మేము ఎలా చేయము అనేటువంటి పరిస్థితుల్లోకి ఎమ్మెల్యేలు తయారైపోయారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదేదో మాట్లాడితే ఏం లేపని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఊరిని హామ్ అని ఆర్భాటాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నారు. అంత దోపిడీ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే, ఒకటి వాస్తవం, ఆ యాంకర్ పోర్టు ద్వారా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మన దేశం నుంచి ఇతర దేశాలకి జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఆ జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వ్యాపారస్తులు ఇవాళ ఇబ్బంది పడిపోతున్నారు. పద్దాలను అయ్యా నువ్వు జెన్యున్గా పంపించినా సరే దీనిలో పీడిఎఫ్ బియ్యం ఉందని పీడిఎస్ బియ్యం ఉందని రాస్తాం కమిషన్ ఇవ్వకపోతే అనే పద్ధతుల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారు. చివరికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కమిషన్ దండుకునేటటువంటి పరిస్థితి చేస్తుంటే, మీరెళ్ళి నేను హీరోని నేను పిట్టల దొరని అని ఊరికి ఏయో మాటలు మాట్లాడితే, పిచ్చి మాటలు మాట్లాడితే మీ దగ్గర సిన్సియారిటీ లేదని అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ జరిగిన మొత్తాన్ని చూస్తే నిన్న కాకినాడలో మీరు పెద్ద అసమర్థులు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు, చివరికి పౌర సరఫరాల అధికారులు కూడా లెక్క చేయలేదు, ఎవరు లెక్క చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు, లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. మా అభిప్రాయం కాదు, అలాంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో మీరున్నారనే విషయాన్ని గమనించండి. ఎన్నెన్ని కబుర్లు చెప్పినా సిన్సియారిటీ లేకోకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలందరినీ కూడా మీరు చెక్ చేసుకోకుండా మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉండదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. ఇవాళ పీడిఎస్ రైస్ మాఫియాకి నాయకత్వం వహిస్తున్నది తెలుగుదేశం సభ్యులు, కూటమి సభ్యులు కమిషన్లు తీసుకొని చేస్తున్నారు. ఇది ఒక ఆదాయపు సోర్సుగా ప్రతి శాసనసభ్యుడు భావిస్తున్నాడు. పెద్ద ఎత్తున దీన్ని అక్రమాన్ని ఆపవలసినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అలా చేసే పనులు లేదు. ఎమ్మెల్యేలు శుభ్రంగా సంపాదించుకోండి, మీకు ఆదాయాలు పెంచుకోండి, నేను పంచాయతీలు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అదేదో సినిమాలో చెబుతారు కదా, రెండు ముఠాలకు తగాదో వస్తే ఇంకో పెద్ద ముఠా దగ్గరికి వెళ్ళి అందరూ సరి చేసుకునే కార్యక్రమం, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచి పంచాయతీలు చేసి, అబ్బాయి ఈ బూడిదలో కొంత నువ్వు తీసుకో, ఆ బూడిదలో కొంత నువ్వు తీసుకో, ఈ ఐదు షాపులు నువ్వు తీసుకో, ఈ రెండు షాపులు నువ్వు తీసుకో, లేదా పీడిఎస్ బియ్యంలో వాడ అంత తీసుకోండి, వీడు ఇంత తీసుకోండి అనేటువంటి పంచాయతీలు చేసే స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రి దిగజారిపోతే పాపం పవన్ కళ్యాణ్ గారేమో కాకినాడ పోర్టుకు వెళ్ళి రంకెలేసి నేను అసమర్థుణ్ణి నా వల్ల ఏం కాదు అని ఒక అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతూ చూస్తుంటే చాలా చిత్రంగాను నవ్వుగాను హాస్యాస్పదంగాను ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. దొంగలు మీ చుట్టూరానే ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతే జనం మిమ్మల్ని చీదరించుకునేటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను
మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను.